ఈ విషయాన్ని వారు తక్కినటువంటి 10 మంది కూడా సమాచారం తెలుసుకుని వచ్చి ప్రజలతో పంచుకుంటారు. మోషే కూడా ఉంటాడు అక్కడ, అహరోను కూడా ఉంటాడు. అయ్యా అది మిక్కిలి మనం అనుకున్నట్లుగానే, దేవుడు చెప్పినట్లుగానే పావులు తేలి ప్రవహించు దేశమే. ఎందుకంటే ఇదిగో మేము తెచ్చినటువంటి పండ్లు అన్న చూసారా, పండ్లు ఇవి చాలా మంచి దేశం, మంచి వృక్షాలు ఉంటాయి అక్కడ, మంచి పండ్లు కాసే మంచి చెట్లు ఉంటాయి అక్కడ. కానీ ఆ దేశంలో నివసిస్తున్నటువంటి మనుషులు ఎలాంటి వారు తెలుసా, బలవంతులు, బలవంతులు అని మాట్లాడతారు వాళ్ళు. ప్రజలిచ్చే సమాచారం వారి మిక్కిలి బలవంతులు, మనకంటే బలవంతులు వాళ్ళు. భక్షిస్తారు మనల్ని, మనం వెళ్ళామా ఆ దేశంలో చొరబడ్డామా, మనల్ని భక్షించేస్తారు వాళ్ళు, చంపుకొని తినేస్తారు వాళ్ళు. చాలా ఎత్తుగా ఉంటారు అక్కడ, నెఫీలులు ఉన్నారు అక్కడ, ఉన్నత దేహులు, చాలా బలాఢ్యులు, చాలా బలంగా ఉన్నారు వాళ్ళు, చాలా ఎత్తరగా ఉన్నారు వాళ్ళు. అయ్యా మేము వారి దగ్గర నిలబడి చూస్తే మిడతల్లా కనబడ్డాం, మేము మిడత ఎంత ఉంటుంది వారి దృష్టికి, మేము మిడతల్లా ఉన్నాం అని ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ 10 మంది ప్రజలందరితో సర్వ సమాజంతో మాట్లాడుతూ ఉంటారు. ఏమని, నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్గా మాట్లాడతారు. ఆ దేశానికి మనం వెళ్ళడానికి కుదరదు, దయచేసి వెళ్ళొద్దు అని వారు నెగిటివ్గా మాట్లాడతారు. అయితే అందులో ఒకడు కాలేబు వచనంలో, కాలేబు మోషేయుడ జనులు నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్దుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మనకు శక్తి చాలునని నేను అన్నప్పుడు ప్రజలందరూ కూడా అంటారు, అబ్బాబ్బే కుదరదు, చాలా బలవంతుల వాళ్ళు, ఉన్నత దేహుల వాళ్ళు, చాలా దృఢంగా ఉంటారు వాళ్ళు, మనల్ని భక్షించేస్తారు వాళ్ళు అన్నప్పుడు కాలేబు ఒక్కడు నిలబడి, అయ్యా ఎందుకు అలా మాట్లాడతారు, వారు మనకంటే బలవంతులే కావచ్చు, ఉన్నత దేహులే కావచ్చు, మనకంటే యోగ్యమైనటువంటి వారే కావచ్చు, మనకంటే బలంగా ఉండొచ్చు, మనల్ని భక్షించే బలం వారికి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి మనము అసహ్యకార్యం చేయొద్దు, మన దేవుని అవమానపరచొద్దు. మన దేవుడు ఇస్తానన్నటువంటి దేశాన్ని తప్పనిసరిగా వారు ఎంతటి బలవంతులైనా సరే మన దేవుడు ఏం చేస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు అని చెప్పి కాలేబు మాట్లాడతాడు. కాలేబు మాటలు ఎవరు వినరండి, వినకపోయేసరికి ఈ ఇజ్రాయెల్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఈ 10 మంది కూడా సమాచారం ఇచ్చారో, చెడ్డ సమాచారం ఇచ్చారో, ఈ సర్వ సమాజం అంతా, ఇజ్రాయెల్ యొక్క సర్వ సమాజం అంతా ఏకమైపోయి ఏమంటారంటే, మేము ఒక నాయకుని ఎన్నుకుంటాం, ఇంతకుముందు మాకు నాయకుడు మోషే, ఇక నుంచి మేము ఒక మా ప్రజల్లో ఒక నాయకుని ఎన్నుకుంటాం, ఎన్నుకొని మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం. ఏ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మమ్మల్ని తీసుకుని వచ్చి ఆ ప్రజల చేత మమ్మల్ని చంపడానికి రప్పించావా మోషే అని చెప్పి తిరగబడతారు వీరు. అప్పుడు యెహోషువ, కాలేబు అనబడిన వీరిద్దరూ కూడా వారి బట్టలు చింపుకొని వారి ఎద్దకు వచ్చి వారితో విన్నవించుకుంటారు. ఈ ఇస్రాయేలు సర్వ సమాజం అందరూ కూడా ఏకమైపోయారు. ఈ మోషే మీద, అహరోను మీద, కాలేబు మీద, యెహోషువ మీద తిరగబడడం ప్రారంభించారు వారు. మీరే చేశారు, మీ వలనే మేము ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తాం, మేము అక్కడే చేస్తాము కదా, అక్కడి నుంచి తోడుకొని వచ్చి ఈ కనానీయుల చేత, ఈవీల చేత, ఈ అమాలీకుల చేత చంపబడ్డానికి మమ్మల్ని ఇక్కడ తీసుకుని వస్తావా మోషే అని చెప్పి మోషమే తిరగబడి వారందరూ కూడా మరలా తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు అనమాట నాయకుని ఎంచుకొని. అప్పుడు మోషే, అహరోను వారి ఎదుట సాగిలిపడి అప్పుడు యెహోషువ, కాలేబు అన్న ఇద్దరు కూడా బట్టలు చింపుకొని, అయ్యా ఆ దేశం మంచి దేశం, ఆ దేశాన్ని దేవుడు మనకు ఆహారంగా ఇచ్చేస్తాడు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, నువ్వు చెప్పే మాట మేము వినం, నువ్వు అపాయకరమైనటువంటి పరిస్థితులు మమ్మల్ని తీసుకుని వెళ్ళావని చెప్పి వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని కాలేబును, యెహోషువను కొట్టి చంపాలని చూస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై యెహో మహిమ ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతామంటదే, మోషే ఈ ప్రజలందరూ నాకు వద్దు, వీళ్ళందరినీ ఒక్క తాడుతో చంపేస్తాను నేను, మీ సంతానం ద్వారా కొత్త ప్రజలను పుట్టిస్తాను నేను అని మోషేతో మాట్లాడతాడు. వారు మోషే ఏమంటాడంటే, ప్రభువా నువ్వు అరణ్యంలో చేసినటువంటి కార్యాలు ఉన్నాయే, ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంఘటన ఉందే, అవన్నీ ఏమైపోయి, మీ దేవుడు గొప్పవాడైతే మీ దేవుడు చేసినటువంటి కార్యాలు ఏమైపోయినని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా, ప్రభువా వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపొద్దు, వారిని క్షమించి వదిలే ప్రజలని చెప్పి మోషే ప్రాధాయపడతాడు. వాడు మోషే అంటాడు, అయితే వీరెవ్వరూ కూడా కనాను దేశంలోనికి అంటే ఇజ్రాయెల్ దేశానికి, పాలు తేలి ప్రవహించే దేశానికి వీరు ప్రవేశించరు, కానీ
ఇరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు మాత్రమే, వారి పిల్లలు ఇరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు మాత్రమే కనాన దేశాన్ని ప్రవేశిస్తారు. తక్కినటువంటి వారందరూ కూడా అరణ్యంలో కూలిపోతారు. మోషేతో దేవుడు అంటాడు అన్నమాట. ఈ యొక్క విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే, పది మంది మాటలు విని సర్వ సమాజం అంతా నమ్మి వారు మరలా ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి తీర్మానించుకున్నారు. ఈ పది మంది మాటలు విని సర్వ సమాజము ఏం చేశారు తెలుసా? మోషే మీద, యెహోషువ మీద, కాలేబు మీద, అహరోను మీద తిరగబడ్డారు. రాళ్ళు పట్టుకుని కొట్టి చంపాలనుకున్నారు. తిరిగి వారు నాయకుని ఎంచుకొని తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు ఐగుప్తు దేశానికి. ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఆ ప్రాంతానికి, అర్థమైందా? ఆ టైంలో యెహోషువ, యెహోషువతో పాటు కాలేబు అనబడిన వ్యక్తి, ఈ కాలేబు ధైర్యంగా నిలబడి వారందరిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వారు మిక్కిలి ఉన్నత దేవులే, బలవంతులే, ఉన్నతమైనటువంటి వారే, వారు చూడడానికి చాలా బలాఢ్యులే, వారు భక్షించేవారే. వారు మనల్ని చంపే దమ్ము వారికి ఉన్నప్పటికీ కూడా మన దేవుడికి సమస్తమును సాధ్యమనే సంగతి వారు మర్చిపోయారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత వీళ్ళందరికీ భయం పట్టుకుంటుంది. భయం పట్టుకున్నప్పుడు అప్పుడు వారు మోషే మాట వింటారు. మోషే మాట వింటారు కానీ ఈ ప్రజలందరినీ దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసాడు, పిల్లల్ని, మీ పిల్లల్ని మాత్రం కనాన దేశానికి వెళ్తారు, మీరు ఎవరు వెళ్ళరని చెప్పి ఈ మనుషులందరూ కూడా అరణ్యంలో కుప్పకూలిపోతారు. వారి బిడ్డలు మాత్రమే కనాన దేశానికి వెళ్తారు. కనాన దేశానికి వెళ్ళినటువంటి వారిలో ఇద్దరు వెళ్తారు వారితో పాటు. ఆ ప్రజానీకంలో ఉన్నటువంటి వారు యెహోషువ, కాలేబు మాత్రం వెళ్తారు. మోషే కూడా చూస్తాడు కానీ కనాన దేశం అడుగు పెట్టడు. ఇదిని మనం నేర్చుకోవాల్సిన ఒకటే, కాలేబు ఆ సర్వ సమాజం అందరూ భయపడిపోయి పిరికితనంతో వారు ఉంటా ఉన్నప్పుడు, అలజడితో వారు ఉంటా ఉన్నప్పుడు, భయం గుప్పిట్లకు వారు పోతా ఉన్నప్పుడు కాలేబు అనబడిన వ్యక్తి వారందరిని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. కాలేబు అంటాడు, మనమందరమును కూడా ధైర్యం కలిగి ఉందాం. ఆ దేశం చాలా మంచి దేశం, దయచేసి మీరు అనుకున్నట్లుగా మనం భయపడవలసిన పనే లేదు అని కాలేబు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఆ దేశాన్ని ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. తర్వాత మోషేకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయవారు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పడు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కానే కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీకు తెలుసా, అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి మోకాల మీద ఉండి ప్రభును కోజాడుకుంటా ఉన్నప్పుడు ఏలీ ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, వచ్చే ఏటకి నీకు ఒకగుట్లో కుమారుడు ఉంటాడని చెప్పి మాటిచ్చాడు. మాటిచ్చాడు కాబట్టి దేవుడు కుమారుని ఇచ్చాడా లేదా? కుమారుని ఇచ్చాడు. మనకు తెలుసు కదా, ముసలి వయసులో అబ్రహాముకు ఇంకా ఒళ్ళు ఉడుకుపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము నీకు ఒకగుట్లో కుమారుడు ఉంటాడయ్యా, ఇస్సాకుని ఇస్తానంటాడు. ఆ నవ్వుతుంది సారా, అబ్రహాం అయితే నమ్ముతాడు. అబ్రహాం నమ్మిన దాన్ని బట్టి అబ్రహాముకి ముసలి వయసులో కూడా దేవుడు కుమారుని ఇవ్వలేదా? ఇచ్చాడు. ఎందుకంటే మన దేవునికి సాధ్యము. ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చేవాడు. 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ఎలియాజరే నా కుమారుడు అనుకుంటా ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, ఎలియాజర్ నీ కుమారుడు కాదు, నీ కొడుకుని పుట్టినటువంటి వాడిని కుమారుడు అంటాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి మీద అబ్రహాం నమ్మకం పెట్టుకోవడం ప్రారంభిస్తాడు అన్నమాట. కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, 100 సంవత్సరం వచ్చేసరికి అప్పుడు దేవుడు కుమారుని ఇస్తాడు అబ్రహాం గారికి. అంటే అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను. విధవరాలు ఆకలితో చచ్చిపోతా ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి కరువు వస్తూ ఉన్నప్పుడు విధవరాలను దేవుడు ఏలియా ద్వారా విధవరాలను పోషించలేదు చెప్పండి. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ అంటాడు, విధవరాల ద్వారా పోషిస్తానంటాడు. మాట ఇచ్చినటువంటి దేవుడు విధవరాలతో పాటు ఏలియాను కూడా దేవుడు పోషించలేదా? పోషిస్తాడు. ఆయన మాట నమ్మదగినది అన్నమాట. ఈ యొక్క విషయం మనం మర్చిపోకూడదు. గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడే సమూయేలు వచ్చి దావీదును పట్టుకొని దేవుని రాజుగా చేయబోతున్నాడు అని చెప్పి అభిషేకిస్తాడు. రాజుగా ఇజ్రాయేల్ దేశాన్ని అభిషేకిస్తాడు. యవనకాలంలో ఉన్నప్పుడే అభిషేకించిన మరుక్షణమే రాజుగా పట్టాభిషేకం పొందేసుకుని రాజ్యాధికారంలోకి వెళ్ళిపోతాడు దావీదు. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు దావీదు. దేవుడు దావీదు విడిచిపెట్టాడా? మాటిచ్చాడు గనక దావీదును. ఒక సందర్భంలో బైబిల్లో అపొస్తలుల కార్యాలు 13:22 ఉంటది, తరువాత ఆయనను సౌలును తొలగించి తనకి ఇష్టానుసారుడైనటువంటి దావీదును రాజుగా అభిషేకించెను. రాజుగా అభిషేకించిన మాట కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు మాట ఇచ్చేవాడు కనుక తప్పనిసరిగా ఆయన మాట తొట్టెల్లో మనం మాట్లాడితే 5 రోజుల్లో ఒకసారి మన మాటలు మార్చేస్తూ ఉంటాం. ఒకలా మాట్లాడతామా? ఇంటికి వెళ్ళిన తర్వాత మన మాట తీరు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారందరినీ కూడా మనం పొగుడుతూ ఉంటామా? పక్కెళ్ళి వారిని తిడతా ఉంటాం. మనం ఇప్పుడు ఒకలా మాట్లాడతాం, ఇంకొక చోట మరొకలా మాట్లాడతాం.
మనం ఇప్పుడు మాటిస్తాం, రేపొదుట ఆ మాట మనం వెనక్కి తీసుకుంటాం మనం, అవునా కదా? ఇప్పుడు మాటిస్తాం, ఏదైనా చేసేస్తాను రా, నీకు చూద్దామరా చేస్తాను రా అంటారు. రేపు ఎల్లుండు ఆ మాట మీద నిలకడత్వం మనకు ఉండదు, ఆ మాట మీద మనకి స్టెబిలిటీ మనకు ఉండదు. దేవుడు కోరహు అబ్రాము దాతానుతో అంటాడు, వీరు చేసినటువంటి అక్రమమైన పనిని బట్టి నేను ఏం చేస్తాను, చంపేస్తాను అంటాడు. దేవుడు అన్నాడు, కోరహు అబ్రామని చంపేశాడు. భూమి నెరవిడిసి వారు భూమి క్రిందకు వెళ్ళిపోయారట. చాలా జాగ్రత్తగా మోషమే తిరగబడ్డ వల్ల యోసేపుకు కళ చూపించాడు. కళ చూపిస్తే దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? దేవుడు యోసేపు కళ చూపించాడు, మాట ఇచ్చాడు. ఏమని? నేను ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక శ్రమలు పొందినప్పటికీ యోసేపు, కష్టాలు పొందినప్పటికీ యోసేపు, దేవుడు ఏం చేస్తాడు, యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. కనుక ఈ దినం నేను చెప్పేది ఏంటంటే, మనమందరమును ధైర్యం వహించాలి, ధైర్యం వహించాలి. కాలేబు చెప్పాడు, ధైర్యం వహించండి, భయపడకండి. ఆ దేశము బలవంతులు కావచ్చు, ఆ దేశమునటువంటి వారు మిక్కిలి ఉన్నత దేహులు కావచ్చు, నెఫిలిలుగా వారు ఉండొచ్చు, మనల్ని చంపేవారిగా భక్షించేవారిగా ఉండొచ్చు, కానీ దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తానన్నాడు కనుక మనం అందరూ సాగిపోదాం అంటే మాట వినకపోతే వారు బట్టలు చింపుకొని మరీ ప్రాధాయపడతారు. కాలేబు గారు చాలా జాగ్రత్తగా మనం వినాలి. అంటే అతనిలో అతను ధైర్యపరచబడ్డవే కాదు, అతను ధైర్యంగా ఉండడమే కాదు, తనతో వచ్చినటువంటి 10 మంది కూడా సర్వ సమాజాన్ని నిరుత్సాహపరచినప్పటికీ కూడా కాలేబుతో పాటు యెహోషువ కూడా కాలేబు స్టాండర్డ్ కలిగి ఏమంటాడు తెలుసా, ఆ దేశాన్ని ప్రభు మనకు అప్పగిస్తాడు, యెహోవాకు కోపం కలిగించొద్దు, యెహోవాను బాధ పెట్టద్దు. ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఇజ్రాయేల్ దేవుని ఎందుకు నమ్మాలి తెలుసా, ఇజ్రాయేల్ దేవుని మీద ఎందుకు నమ్మకం ఉంచుకోవాలి తెలుసా, ఎందుకు చెప్తాం చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు అక్కడ ఇజ్రాయేల్ ఉన్నారా లేదా చెప్పాలి, ఉన్నారా లేదా? ఉన్నారు. వారు 40 సంవత్సరాలు వారు నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారికి కాపుదలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆకలితో కడుపు మార్చుకుంటా ఉన్నప్పుడు అరణ్య మార్గంలో ఏ కొట్లు కూడా దుకాణాలు కూడా లేనప్పుడు ఆ ఎడారిలో అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు సామాగ్రి దొరకలేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, వారు ఆకలి తీర్చాడా లేదా? ఒకసారి మన్నాను కురిపిస్తాడా, మరొకసారి ఏమో పూరేలు రప్పిస్తాడు, మాంసాన్ని రప్పిస్తాడు దేవుడు. మన్నా తినలేక, ఈ మన్నా తినలేకపోతున్నాం, చప్పగా ఉంటుంది ఇక మన్నా తినలేకపోతా ఉన్నాం, మాకు మాంసం కావాలని చెప్పి ఇజ్రాయేల్ కోరుకుంటే మాంసం రప్పిస్తాడు దేవుడు. ఆ దాహం వేసేస్తుంది ప్రభు అంటే దేవుడు బండలో నుంచి వాటర్ రప్పిస్తాడు దేవుడు. 40 సంవత్సరాల వారు ప్రయాణించి సాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక సంగతి చెప్తాను చాలా జాగ్రత్తగా అనండి, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి జుట్టు కూడా మాయలేదు. అర్థమైందా? వారి జుట్టు మాయలేదు. డౌ షాంపూలు అవసరం లేదు, సిల్క్ షాంపూలు అవసరం లేదు, ఎడన్స్ వాళ్ళు అవసరం లేదు, వారి జుట్టు మాయలే, పొల్యూషన్ పట్టలే, చుండ్రు పట్టలే. దేవుడు వారిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు అంతగా వారి పక్షంగా ఉన్నప్పుడు, వారు దారి మార్గం గుండా ప్రయాణించి వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే అప్పుడు కూడా చనుకుంటారు మోషే మీద. అప్పుడు దేవుడు మోషేత అంటాడు, కర్ర చాపమంటాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోద్ది. అప్పుడు వారందరూ కూడా ప్రయాణించి వెళ్తూ ఉంటారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చగలేనిది దేవుడు ఈ కనాన దేశంలోటువంటి ఈ ఇవ్వీలు, హిత్తీలు, ఈ అమాలేకీయులు, యమోరీయులు, ఈ కనాన దేశంలోటువంటి వారందరిని దేవుడు తగిలేసి ఆ దేశాన్ని వీరికి సొంతంగా, ఆ దేశాన్ని కట్టబెట్ట దేవుడు తప్పనిసరి కట్టబెడతాడు. ఎందుకంటే మాట ఇచ్చేవాడు నమ్మదగిన వాడు. ధైర్యం, క్రైస్తవ లోకంలో మనం ఉంటా ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం చెప్పవలసిన పెద్దవారే సర్వ సమాజాన్ని ఏం చేశారు, నిరుత్సాహాన్ని పుట్టించారు. ఈ 10 మంది కూడా ఏం చేయాలి, ధైర్యం చెప్పాలి. మోషే ఈ 12 మందిని ఎంచుకున్నాడు, మీరు పెద్దలుగా ఉన్నారా నాయన, మీరు ఆ దేశం దేవుడు మనకి ఇస్తానన్నాడు, ఆ దేశం యొక్క పరిస్థితులు స్థితిగతులు ఏంటో చెప్పండి అని చెప్పినప్పుడు, ఆ దేశము భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ధైర్యపరచవలసినటువంటి బాధ్యత ఈ 12 మందికి ఉందంటారా లేదంటారా? కానీ 10 మంది ఏమో నిరుత్సాహపడితే ఇద్దరే ఇద్దరు వీరందరినీ ఎంకరేజ్ చేశారు. అందులో కాలేబనబడిన వ్యక్తి మరీ ప్రాముఖ్యంగా వీరందరిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చొరబడ్డారు. తాలిబాన్ అనే పేరుకి అర్థం ఏంటంటే విద్యార్థి అని అర్థం. వారు ఆ పేరుకి తగ్గ వారి ప్రవర్తన తీరు ఉండదన్నమాట. గనీ అనబడిన, అషరఫ్ గనీ అనబడిన ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసాడు మొన్న వరకు. ఈ తాలిబాన్లు ఎప్పుడైతే చొరబడ్డారో
తాలిబాన్ చొరబడినట్టు మరుక్షణమే అమెరికా సైన్యం కొంతమంది సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి బైడెన్ అనబడిన వ్యక్తి ప్రెసిడెంట్ గారు, అమెరికా ప్రెసిడెంట్ గారు బైడెన్ ఒక పిలుపు ఇస్తాడు, మన సైనికులందరూ మన దేశానికి వచ్చేయండి అంటే తాలిబాన్ మంచోళ్ళు కాదని చెప్పి విమానాలపై సైనికులందరినీ తీసుకుని వచ్చేస్తాడు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఈ యొక్క తాలిబాన్లందరూ చుట్టుముట్టేసి అక్కడ క్రైస్తవులు హింసిస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు చెప్పినట్లుగా వార్తలు కూడా వచ్చేసాయి. మరి కొంతమంది ప్రజలను వారు పారిపోతూ ఉంటే ఈ తాలిబాన్లు మన అధికారం చేపట్టి దారుణంగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ తాలిబాన్ల పరిపాలన ఎలా ఉంటుందంటే 20 ఇయర్స్ బ్యాక్, 20 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు పరిపాలించారు. వారు అప్పటి దినాల్లో ఏం చేసేవారంటే పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఫస్ట్ ఆడవాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? అందరూ కూడా ఇలాంటి డ్రెస్సెస్, స్టైలిష్ డ్రెస్సెస్, మనం జనవరి వచ్చినా క్రిస్మస్ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఏం చేస్తాం, స్టైలిష్ డ్రెస్సెస్ ఫ్లిప్కార్ట్ ఆన్ చేసుకుని అమెజాన్ ఆన్ చేసుకుని బుక్ చేసుకుని రప్పించుకుంటాం. మనం బట్టలు, కొత్త కొత్త బట్టలు, బిడ్డి బట్టలు లేకపోతే డిబ్బి బట్టలు ఇలాంటివన్నీ కూడా మనం బుక్ చేసుకుని రప్పించుకుంటాం, లేకపోతే మన షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. అయితే ఆఫ్ఘనిస్తాన్లో మొన్న వరకు ఆ పరిస్థితి ఉంది. తాలిబాన్ చొరబడిన తర్వాత వారు షరియా దాన్ని అమలులో పెట్టాలని చెప్పి వారు పూనుకుంటున్నా ఉన్నారు. అందువల్ల తాలిబాన్లు చొరబడ్డం వల్ల ఈ తాలిబాన్లు ఎలాంటి బట్టలు ధరించారో ప్రజలందరూ కూడా అలాంటి బట్టలే ధరించాలి. ఆజ్ఞ అన్నమాట అది. ఇంకా అధికారం వరకు పూర్తిగా వారి చేతుల్లోకి రాలేదు, కానీ వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాలిబాన్ల యొక్క పరిపాలన అంతకుముందు పెద్దవాళ్ళు చూశారు కనుక వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చాలామంది అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది సైనికులు విమానాల మీద ప్రయాణించి స్వదేశానికి వెళ్ళిపోతూ ఉంటే చాలామంది ప్రజలు గుమిగూడి పరుగు పొరుగు వెళ్ళి ఆ విమానాలు ఎక్కేస్తూ ఉన్నారు. అయ్యా మమ్మీ ఈ దేశంలో ఉండం, ఈ దేశం మాదే కావచ్చు కానీ ఈ దేశంలో ఉండం, ఈ దేశాన్ని పరిపాలించి తాలిబాన్ మమ్మల్ని చంపేస్తారు, మాకు స్వేచ్ఛను ఎవరు వెళ్ళు అని చెప్పి లక్షల మంది ఎయిర్పోర్ట్లకు వచ్చి విమాన ద్వారాలు మూసేస్తే విమానాలు రెక్కలెక్కేసి విమానాల మీద ఎక్కేసి వారు బయలుదేరిపోతూ ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, గంటకి చాలా స్పీడ్ వెళ్తుంది విమానం. విమానం రెక్కల మీద ఉన్నటువంటి వారు చాలామంది కూలి పడిపోయి చచ్చిపోతూ ఉన్నారు. ఈ దేశపు ప్రజలు పారిపోకముందే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్న వ్యక్తి అషరఫ్ గనీ. ఈ ప్రజలందరికంటే ముందే పారిపోయాడు మనోడు. మన దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు తాలిబాన్ చొరబడ్డారు మన దేశానికి, మోడీ గారు పారిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? సైనికుల యొక్క బలం సన్నగిల్లిపోతూ ఉంటుంది, అధికారం చలించాడు ఎవడం ఉండడు. అందువల్ల ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ముందే పారిపోయాడు. ఆ ప్రధానమంత్రితో పాటు మరికొంతమంది పారిపోయారు, కొంత డబ్బు పట్టుకుని వెళ్ళిపోయి వేరే దేశానికి. ఆ ఉప ప్రధానమంత్రి ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ నుంచి ప్రధానమంత్రి నేనే అని చెప్పి తాలిబాన్లతో కాస్త ఫైట్ చేస్తూ ఉన్నాడు. సకల ఐక్యరాజ్య సమితి కూడుకొని తాలిబాన్ విషయంలో వారు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు అన్నమాట, ఏం చేయాలి తాలిబాన్ పరిస్థితిని బట్టి అని చెప్పి. దయచేసి చాలా జాగ్రత్తగా అండి, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడే పారిపోతే ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటో చెప్పండి. కుటుంబంలో పెద్దగా ఉన్నప్పుడు, కుటుంబంలో పెద్ద తరహాలో ఉన్నప్పుడు, ఆ కుటుంబ పెద్ద నిరుత్సాహంలో ఉంటే, ఆ కుటుంబ పెద్ద సన్నగిల్లిపోతూ ఉంటే, ఆ కుటుంబ పెద్ద నిరుత్సాహంతో ప్రతిరోజు కూడా కృంగిపోతూ ఉంటే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ధైర్యపరచగలుగుతాడు చెప్పండి? ధైర్యపరచలేడు. ఈరోజు నా పెద్దలైనటువంటి వారందరూ కూడా ఏం చేశారు, సన్నగిల్లిపోయారు, ధైర్యం సడలిపోయింది వీరికి. ఇజ్రాయేల్ అందరూ కూడా ఉపక్షంగా ఉంటే, ఫిలిస్తీన్లందరూ ఉపక్షంగా ఉండి, ఫిలిస్తీన్ పక్షంగా గొలియాతు చాలా పెద్దగా 6 మూరల జాడు ఉన్నటువంటి గొలియాతో ఓంకరించి ఎవడన్నా రండిరా మీ వంతు పెడతానని చెప్పినప్పుడు సౌలు రాజు సైతము ధైర్యం చేసి వెళ్ళనటువంటి పరిస్థితి అన్నమాట. దావీదుకి అన్నదమ్ములు కూడా పారిపోతూ ఉన్నారు. ఆ తరుణంలో ఏం జరిగింది తెలుసా? ఈ సంఘటన చూస్తున్నటువంటి దావీదు ముందుకు వెళ్ళి అనలారా ఆ గొలియాతనబడినటువంటి వ్యక్తిని నేను చంపేస్తాను అంటే, ఒరే మేము మా వల్లే కాలేదు నీ వల్ల ఏమవుద్దు అంటే, ధైర్యంగా ఉండండి నేను వెళ్తానంటే ఈ సమాచారం సౌలు గారికి అందుద్ది. సౌలు గారు దావీదుని పిలుస్తాడు, కవచం ధరిస్తాడు, మోయిలే కింద పడిపోతాడు, నీ కవచానికో దండం, నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పి 5 రాళ్ళు ఏరుకుంటాడు, ఒక రాయి ఒడిసుల్లో చుడతాడు, గిరగిర తిప్పి కొడతాడు గొలియాతుని, చచ్చిపోతాడు. ఇంత ధైర్యం దావీదుకి ఎలా వచ్చిందంటారు చెప్పండి? 6 మూరలు జాండుగా ఉన్నటువంటి గొలియాతును చంపడానికి అంత ధైర్యం దావీదుకి ఎలా వచ్చింది చెప్పండి? దావీదు యుద్ధం చేసే ముందు ఒక మాట అంటాడు, యుద్ధమో యెహోవాదే. ధైర్యం దావీదు ఎక్కడిని సంపాదించుకున్నాడు తెలుసా? దేవుని దగ్గర సంపాదించుకున్నాడు.
అంత ముందు ఒక ఎక్స్పీరియన్స్ దావీదుకు ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? గొర్రెలు మేపుతా ఉంటే దావీదు ఒకసారి ఒక భయంకరమైనటువంటి సింహం గాండ్రించి గొర్రెని ఎత్తుకుపోతా ఉంది. అప్పుడు దావీదు పరుగు పరుగును వెళ్ళి ఆ సింహాన్ని పట్టుకొని సింహాన్ని చంపి గొర్రెని కాపాడుకున్నాడు. ఆ అద్భుతమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, నా దేవుడు సింహాన్ని చంపడానికి ధైర్యం ఇచ్చినటువంటి దేవుడు, సింహం కంటే బలమైన వాడు వీడు, వీడంత సున్నతులని పిలుస్తాడు, వీడు సున్నత కలిగినటువంటి వారిని ధిక్కరించడానికి వాడు ఏపాటు వాడు అన్నప్పుడు, అయ్యా ఈటులు బల్లాలు ఏమవుతుంది కానీ నా చేతిలో కర్ర ఉందని చెప్పి అన్నప్పుడు, వీడంటాడు ఒరే నేను పిల్లని కొట్టాను, కొట్టడానికి వస్తుందో కర్ర పట్టుకొని నేను ఎంతలో చూసావా అని చెప్పి గొల్లియాతు అంటే, నువ్వెంతలో నాకు అనవసరం, యుద్ధం యెహోవాదని చెప్పి గర్రాయి కిరగర తిప్పి జరిగితే నుదురు మీద తగులుద్ది, కింద పడిపోతాడు. దయచేసి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని బట్టి దావీదుకు ధైర్యం వచ్చింది. ఈ రోజున ధైర్యపరచువారే లేకపోతే మనం కృంగిపోతాం, ధైర్యపరచువారే లేకపోతే మనం సన్నగిల్లిపోతాం. ఒక భయంకరమైన జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తి మంచం మీద ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అవునా ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏట్రా నీకు, ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండవలసిందే, ఈ జబ్బు వచ్చిన వారట బ్రతికినట్టుగా ఎప్పుడు చూడలేదు మేము, డాక్టర్లు కూడా చెప్పేశారు ఇలాంటి జబ్బులు నయమవడం అసాధ్యమట అని కానీ అన్నాం అనుకో, 10 రోజులు బ్రతకవలసిన వాడు నువ్వు అనే దాన్ని బట్టి 2 రోజులు చచ్చిపోతాడు, అవునే కదా. అందుకే మానసిక పరమైనటువంటి సంకల్పం అనేది చాలా బలంగా ఉండాలి. మానసికంగా ఎవరైతే కృంగిపోతారో వారే ఊరేసేసుకుంటారు, అర్థమైందా? మానసికంగా ఎవరైతే కృంగిపోతారో వారే ఆత్మహత్య చేసుకుంటారు, వారే ఏదో చేస్తారు. మానసికంగా కృంగిపోకూడదు. మనము నమ్మినటువంటి దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. మనం నమ్మినటువంటి దేవుని బట్టి మనం దృఢ సంకల్పంతో ముందుకు వెళుతూ ఉండాలి. పరిస్థితులు, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుక ఆటంకాలు, ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి రావు? ప్రతి కుటుంబంలో ఉంటాయి, ప్రతి కుటుంబంలో చొరబడుతూ ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ధైర్యాన్ని సడలిపోకూడదు. సంగతి తెలిసే మనకి మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, ప్రభు కోసం ముందుకు సాగుతూ ఉండాలి. ఎవరన్నా బలహీనంగా ఉన్నప్పుడు వారి యుద్ధకు వెళ్ళి మనం ఏం చేయాలి? వారి భుజం మీద చేసి భయపడక, దేవుడు ఉన్నాడు, నేనున్నాను, నా వంతు సహాయం చేయగలుగుతాను, లేదా నీకు ఎలా సహాయపడగలను సహాయపడగలుగుతాను, లేదా ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రభు నమ్ముకో, ఇలాంటి మాటలు మనం చెప్పడం వల్ల ఏమో తెలుసా, ఆ వ్యక్తికి బలం వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఒరే నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా నాకు కొండంత ధైర్యాన్ని చెప్పేవరా అంటారు, అంటారా? తప్పనిసరిగా అంటారు. ఈరోజున ప్రపంచంలో ప్రతి మనిషి కూడా కోరుకున్నది ఏంటి తెలుసా? కొండంత ధైర్యం. ఒక ముసలోడు ధైర్యం వెళ్ళిన తర్వాత వాడు ఏం ఆశిస్తాడు తెలుసా? 4 మెతుకులు ఆశిస్తాడు. ఎక్కడి నుంచి? తన కొడుకు దగ్గర నుంచి. ఇంకా నేను ఏం సాధించుకుంటాను, నేను సంపాదించుకుని ఏం కూడబెట్టుకుంటాను, నేను ఎక్కడ దాయగలుగుతాను? నేను 4 మెతుకులు ఆశిస్తాడు. ఆ ముసలోడు దగ్గరికి వెళ్ళి అత్సమాల కోడల చేత, కొడుకు చేత చివడి తింటా ఉంటా ముసలోడు, అప్పుడు ఏమవుతుంది తెలుసా? కొన్నాళ్ళు బ్రతకవలసినటువంటి వాడు మానసికమైనటువంటి రోగంతో ముందే చచ్చిపోతాడు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, ముసలోళ్ళు అట చిన్నపిల్లలతో సమానం అట. దేనితో సమానం? చిన్నపిల్లలతో సమానం. ముసలోళ్ళు మన మీద కయ్యి భుజమైనా మనం ఏం చేయాలి? మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలతో మన సమానం కనుక చిన్నపిల్లల మాట మనం పట్టించుకోము, మనం పట్టించుకునేవారుగా ఉండాలి. అర్థమైందా? జోఫర్ అనబడిన వ్యక్తి యోబుకి అప్పుడే ఆస్తి పోగొట్టుకుంటాడు, ధనం పోగొట్టుకుంటాడు, పిల్లలను పోగొట్టుకుంటాడు యోబు. చివరికి తన భార్య వచ్చి అంటది, నువ్వు దేవుని చూసుకుని చచ్చిపో అంటది. ఆస్తి పోయింది, బంగ్లా కూలిపోయింది, పనివారు పోయారు, అందరూ పోయారు. చివరికి తన శరీరానికి రోగం వస్తుంది, చిలాపెంగులు ఉంటాయి, ఆ చిలాపెంగులు తీసుకుని గోక్కుంటా ఉంటాడు. భయంకరమైన జబ్బు యోబుకి వచ్చేస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ వచ్చి యోబు మీద చిరాకు పరాకు పడతా ఉంటారు, యోబు నశించుకుంటారు, తిడతా కూర్చుంటారు, నీ వల్ల వచ్చిందంటా ఉంటారు. అందులో జోఫర్ అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు. జోఫర్ అనబడిన వ్యక్తి వీడు ఏం చేస్తాడంటే యోబుని దోషిగా ఎంచుతూ ఉంటాడు. నువ్వు ఏ పాపం చేసావేంటో, నువ్వు పిల్లలు పోగొట్టుకున్నావు అంటే, ఆస్తిని కోల్పోయావంటే, నీ శరీరానికి రోగం వచ్చిందంటే, ఇంత బాధను పడుతున్నావంటే ఏదో దోషం చేసి ఉండొచ్చు, ఏదో దోషం, దేవునికి అవిధేయకరమైన పని చేసావు నువ్వు, నువ్వు నీతి మంతులు ఒకటి ఎంచబడవనివ్వు అని చెప్పి యథార్థవంతుడైనటువంటి నీతిమంతుడైనటువంటి యోబుని ఆ రోగంతో ఉన్నప్పుడు అప్పటికే సమస్తం కోల్పోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? చేతనైతే ధైర్యం చెప్పాలి, కానీ ఇంకా కృంగదీస్తూ ఉన్నాడు. మీకు సత్యం చెప్పమంటారా, యోబుకి దేవుడు ఒక సలహా ఇస్తాడు. యోబు ఏం చేస్తాడంటే తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. యోబుకి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు.
ఒక మాట అంటే బైబిల్లో తన స్నేహితుల కోసం ప్రార్థించను, తర్వాత యోబు తన ఎంతైతే కోల్పోయి రెట్టింపు ఆశీర్వాదం పొందుకొనేను. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఎవరైనా శోధన గుండా వెళ్తా ఉన్నప్పుడు, సమస్యలు గుండా వెళ్తా ఉన్నప్పుడు, కష్టం గుండా వెళ్తా ఉన్నప్పుడు, భారం గుండా వారు వెళ్తా ఉన్నప్పుడు, దయచేసి వారి ఎద్దకు వెళ్ళి మనం చేతనైతే ధైర్యం చెప్పాలి తప్ప ఈ విషయం చెప్పంటారా? వాడు కరుణ వచ్చినా సరే నువ్వు బాగుంటావురా, నువ్వు బాగుపడతావురా, నువ్వు బ్రతుకుతావురా అంటే ఏమో తెలుసా, కొండంత ధైర్యం వచ్చేస్తుంది. డాక్టర్గారు చెప్తూ ఉండేవారు ఏమైనా తెలుసా, కరుణతో ఎవరైనా పేషెంట్లు వెళ్ళారు అనుకోండి, డాక్టర్ గారు ఒక మాట చెప్పేవారు, నీలో కరుణ ఉందరా నాయన, కానీ నువ్వు మానసికంగా కుంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో, భయపడక. భయపడే దాన్ని సైంటిస్ట్లు పేరు పెట్టారు, ఫోబియా అని పేరు పెట్టారు సైంటిస్టులు. ఫోబియా అంటే భయం కంటే అధికమైనటువంటి భయం అన్నమాట. ప్రపంచంలో ఉన్నట్ట భయం వల్ల 40% మంది చచ్చిపోతున్నారు. భయం వల్ల చచ్చిపోతున్నారు 40% మంది, 40% మంది చచ్చిపోతున్నారట. కనుక ఎవడైతే ధైర్యంగా ఉంటాడో ఏదైనా సాధించగలుగుతాడు. భయపడిన వాడు నాశనం కూడా వాడు వెళ్తాడు, నాశనాన్ని వాడు తప్పించుకోలేడు. కనుక చాలా జాగ్రత్తగా మనం విందాం, భయం అనేది మనలో ఉండకుండా మనం ధైర్యం కలిగి ఉండాలి. బైబిల్లో మాట ఉంటుంది, నేను నీకు తోడై యుందును, ఆయన దుడ్డి కర్రయు, ఆయన దండమును. ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని ఆవరిస్తుంది. మనల్ని ధైర్యపరిచేవాడు ఒకడు ఉన్నాడు, యెహోవా దేవుడు. మనల్ని ఘనపరిచేవాడు, మనకు చేయూతనిచ్చేవాడు, సేద తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. మనకి మన సంకల్పం బట్టి, మనకున్నటువంటి దృఢ సంకల్పం బట్టి మనల్ని బలపరచడానికి ఆయన పూడుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఉపయోగవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఫ్లైట్ ఆకాశంలో కూడా వెళ్తూ ఉంది, వినండి, ఫ్లైట్ ఆకాశంలో కూడా వెళ్తూ ఉంది. ఫ్లైట్ వెళ్తూ ఉంటే ఒక అనౌన్స్మెంట్, ఫ్లైట్లో ఒక అనౌన్స్మెంట్, చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు ఫ్లైట్లో, ఒక అనౌన్స్మెంట్ వినపడతా ఉంది. ఏమని తెలుసా? అందరూ అలర్ట్గా ఉండండి, అందరూ అలర్ట్గా ఉండండి, ఒక ఇంజన్ లోపం వల్ల ఈ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. ఆ ఫ్లైట్ కూలిపోవడానికి రెడీ అవుతుంది అనమాట. అప్పుడు ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని వారు ఉంటా ఉన్నారనమాట. అప్పుడు అందరూ ఆందోళనతో, ప్రతి మొఖాలు చూసిన గలిబిలి, ఆందోళన, భయం, ప్రతి మొఖాల్లో కూడా అయ్యో కొద్ది క్షణాల్లో మా ప్రాణాలు పోతున్నాయా అని ఆందోళన గుండా వారు ఉన్నారనమాట. అప్పుడు ఇంతమంది భయపడతా ఉంటే, ఇంతమంది ఆందోళన గుండా ఉంటా ఉంటే ఒక పాప మాత్రం చైర్లో కూర్చొని ఆమె చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దేవుని పాటలు వింటా ఉందట. అప్పుడు ఆ పాప దగ్గరికి వచ్చి ఒక ఆయన, ఎందుకనో ఇంతమంది భయపడుతున్నాం కదా, ఈ పాప ఎంత ధైర్యంగా ఉంటుందని చెప్పేసి పాప అనగానే పాప ఆయన కాదు చూసింది, అనౌన్స్మెంట్ విన్నావు కదా, ఫ్లైట్ కూలిపోయే పరిస్థితికి వచ్చేస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ విన్నావు కదా, మరి మేమందరం భయంతో ఉన్నాం, భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయాం, అరచేతుల్లో పెట్టుకున్నాం మా ప్రాణాలని, ఏం జరుగుతుందో తెలియదు మాకు, ఇంతమంది మా ముఖాల్లో కలివిడి లేదు, ఆనందం లేదు, అసలు నీ ముఖంలో భయం కానీ ఆందోళన కానీ కలవరం కానీ కనబడట్లేదు, చాలా సంతోషంగా ఉన్నావు పాప, ఆ సంతోషానికి ఆ ఆనందానికి కారణం ఏంటంటావు, ఎందుకు అంత ధైర్యం నీలో ఉంది అని చెప్పి పాపను అడిగితే ఆ పాప ఏమన్నా తెలుసా, నీకు తెలియదండి, ఈ ఫ్లైట్ నడిపే పైలట్ ఉంటాడు చూసారా, ఆ పైలట్ ఎవరో తెలుసా, మా నాన్న, ఆ ఫ్లైట్ మా నాన్న, నీకోసం కాకపోయినా ఈ ఫ్లైట్లో నా కూతురు ఉంది అని చెప్పి ఏదో ఒక రిస్క్ చేసైనా సరే ఈ ఫ్లైట్ ఏం చేస్తాడు, నెమ్మదిగా ల్యాండ్ చేస్తాడు, తను ఎంత టాలెంట్ ఉపయోగించాడు ఆ టాలెంట్ ఉపయోగించి నెమ్మదిగా ల్యాండ్ చేస్తాడు అని చెప్పి ఆ పాప జవాబిచ్చిందట. అప్పుడు ఈ ఫ్లైట్లో వాళ్ళందరూ కూడా మొహం మీద నీళ్ళేసుకొని అవునా అని చెప్పి ఇంటి పేరు వీళ్ళు అనుకున్నట్టుగానే ఆ ఫ్లైట్ హ్యాపీగా చక్కగా ల్యాండ్ అయింది. ప్రిమేర్ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా అండి, ఈ పాపకి అనౌన్స్మెంట్ వచ్చింది, ఆ అనౌన్స్మెంట్ బట్టి పాప భయపడవలసిందే, కానీ అనౌన్స్మెంట్ వచ్చినా మరణం పంచి ఉందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చినా, అపాయం పంచి ఉందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చినా, కష్టం పంచి ఉందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చినా, కాసేపట్లో అందరం చచ్చిపోతామని అనౌన్స్మెంట్ వచ్చినా పాపకున్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా, నేను చావను, ఎందుకంటే ఈ ఫ్లైట్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరా, పైలట్, మా నాన్న, మా తండ్రి,
అని ధైర్యం కలిగి ఉంది ఆయన పాప. కనుక ప్రేమైనటువంటి సహోదరులు చాలా జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే, మనందరినీ వెనక ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పండి, వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన ముందున్నాడు, మనం చేయబట్టుకున్నాడు, తీసుకెళ్తా ఉన్నాడు. చీకట్లో, చిక్కటి చీకట్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు కొడుకు తండ్రి చేయబట్టుకుంటాడు. తండ్రి చేపట్టుకున్నప్పుడు కొడుకు ఏమాత్రం కూడా భయం లేకుండా తండ్రి చేపట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తెల్లవారిపోయింది, 6 అయింది, ఒకడు అడుగుతాడు తండ్రిని, మీరు రాత్రులు ప్రయాణం చేసి వచ్చారు కదా, చిక్కటి చీకట్లో భయం లేదా అన్నప్పుడు, నాకెందుకు భయం, నేను పెద్దోడిని కదా, నేనేం కుర్రాను కాదు కదా అని చెప్పి తండ్రి అంటాడు. అప్పుడు కొడుకుని అడుగుతాడు, ఒరే నీకన్నా భయం ఉంటుంది కదా, చిన్న కుర్రాడు కదా నీవు అన్నప్పుడు వాడు అంటాడు, నాకు భయం అయితే ఉండేది కానీ మా నాన్న నా చేయి పట్టుకునేసరికి, మా నాన్న చేయి పట్టితే పట్టుకున్నానో నాలో నా భయం కూడా పోయింది, ఎందుకంటే మా నాన్న నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఇక సహోదరులు, ఒరే మరి చీకట్లో వస్తూ ఉన్నప్పుడు ముళ్ళు ఉంటాయి కదా, మీరు రకరకాల విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, పాములనో జర్లనో ఇలాంటివి వస్తుంటాయి ఈ ప్రాంతం గుండా, మీరు ఎలా రాగలిగారు అంటే, నేనైతే మా నాన్నబడి ధైర్యం కలిగి ఉన్నాను, ఎందుకంటే మా నాన్న చెయ్యి పట్టుకున్నాను కనుక, ఏ జర్రు వచ్చినా ఏ పాము వచ్చినా మా నాన్న చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు, ఎందుకంటే నాకు ముందుగా వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? మా నాన్న. కనుక ప్రియమైనటువంటి సహోదరులు చాలా జాగ్రత్తగా ఉండండి. బైబిల్లో దేవుడు చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ సృష్టికర్తే నీకు భర్త అయి ఉన్నాడు. భర్తకి వలసినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? నడిపించేవాడు కుటుంబాన్ని, చక్కగా తీసుకుని వెళ్ళేవాడు. మన సృష్టికర్తే మనకు భర్త ఉన్నప్పుడు భర్తకున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత అంతా దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. నమ్మినప్పుడు ధైర్యం కలిగి ఉండాలి మనము, భీతిగా భయములో గుప్పిట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. భర్త లేడు మనకి, అయ్యో ఆదరించేవారు లేరు మనకి, మనల్ని ఆదుకునేవారు లేరు మనకు, తల్లిదండ్రులు లేరు మనకు, కుటుంబం అయితే ఉంది కానీ ఏమాత్రం కూడా కుటుంబం ధైర్యపరిచే కుటుంబం లేదు మాకు, ఏమాత్రం కూడా సంతోషంతో ఉండలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది అని చెప్పి చాలామంది దిగులుతో దివాలతో వారు చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒక సంగతి చెప్పంటారా, ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా నిన్ను అధైర్యపరిచినప్పటికీ కూడా, ధైర్యం లేకుండా నిన్ను భయపెట్టినప్పటికీ కూడా, మనల్ని ధైర్యపరిచేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే సంగతిని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి పత్రిక తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చినాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియుడి, అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారయుండుడి. ఈ చదవని వాక్యభాగాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరైతే ధైర్యము చెడిపోయినటువంటి వారు ఉన్నారో వారికి ఏం చెప్పాలట? ధైర్యం చెప్పాలి. ఈ రోజున ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి, ధైర్యం సడలిపోతారు, అప్పులు పాలైపోతారు, బెంగతో దిగులుతో భీతితో ఉంటారు, వారి ఎద్దకు వెళ్ళి ఏం చెప్పాలి మనము? క్రీస్తు నమ్ముకున్న వ్యక్తిగా నీవు, యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తిగా నీవు, ప్రార్థన చేయి, మోకాల మీద ఉండు, ప్రభుని విజ్ఞాపన చేయి, మన దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాలి. అప్పులున్నప్పుడు ఇంతప్ప ఎలా తీరుస్తావు అక్క, నువ్వు ఇల్లు అమ్ముకున్న తీరదని ఎప్పు అన్నావు అనుకో, ఇంకా గుండెల్లో ఇంకా అలజడి భయం ఆందోళన, నిజమే ఇప్పుడు చెప్పింది నిజమే, ఇల్లు అమ్ముకున్న అప్పు తీరదు అని చెప్పి ఇంకా కృంగిపోతూ ఉంటుంది. మీకు విషయం చెప్పమంటారా, అన్నిటికంటే భయంకరమైనటువంటి క్షోభ ఏ క్షోభ తెలుసా? మానసిక క్షోభ. మానసికంగా ఎవరైతే కృంగిపోతారో వారు మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. శరీరాన్ని దెబ్బ తగిలితే కొట్టు కడేస్తే మానిపోద్ది. మానసికంగా ఎవరైనా మనల్ని పిడుగుదులు గుద్దారు అనుకోండి, మనము ఆ గాయం నుంచి బయటపడాలంటే చాలా బాధేస్తూ ఉంటుంది. లేనిపోని నిందలేసినా, లేనిపోని అభంటాలు వేసినా, లేకపోతే మన మీద విరుచుకుపడినా, మన మీద వారు ఆ విపరీతమైనటువంటి ప్రయత్నాలు పూనుకున్నా, చాలా సందర్భాల్లో మానసికంగా మనం బాధపడిన రోజులు ఉన్నాయి. శరీరానికి దెబ్బ తగిలితే కన్నీరు రాకపోవచ్చు, కానీ నీకు ఎవరైనా సూటుకుడు మాట్లాడారనుకో నీ మీద, లేనిపోయినటువంటి నిందలు ఒకవేళ నీ మీద వేశారనుకో, నీ కళ్ళబడి కన్నీరు ఏం చేస్తా జలజలా రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మానసిక క్షోభ అనేది చాలా భయంకరం. అందువల్లనే చాలామంది
భర్త ఏదైనా మాట అన్నాడని చెప్పి భార్య ఆత్మహత్య చేసుకుంటా ఉంది. భార్య ఏదో మాట అన్నదని చెప్పేసి భర్త ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. అర్థమైందా? చాలా జాగ్రత్తగానండి. అత్త మామ భార్య ఈ ముగ్గురు కేసు పెట్టారని చెప్పి ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఫేస్బుక్ లైవ్లో చూపించుకుంటూ. ఇదిగో నేను చచ్చిపోతున్నాను, మా అత్త మా మామ మా నా భార్య నా మీద కేసు పెట్టారు, నేను బ్రతకడం వేస్తు అని చెప్పి లైవ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు మనోడు. పురుగు మొంత తాగి చచ్చిపోయాడు. అంటే మానసిక క్షోభం అనేది చాలా భయంకరమైంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఒక సంగతి చెప్తాను చాలా జాగ్రత్తగానండి, అలాంటి క్షోభలో కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. ఉద్యోగం గురించి చదువుతూ ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తాం మంచి ఉద్యోగం రావాలని చెప్పి, ఎంత ప్రయత్నం చేసినా నీట్ రాస్తాం, ఆ సెట్ రాస్తాం, ఈ సెట్ రాస్తాం, తర్వాత ఎం సెట్ రాస్తాం, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత నీట్, ఇంకేమున్నాయి, బిఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్, ఇంకా ఎంబీఏ, ఇంకెన్ని ఉన్నాయో మొత్తం అన్నీ రాస్తాం మనం. ఐఏఎస్ ప్రిపేర్ అవుతాం, ఐపీఎస్ ప్రిపేర్ అవుతాం, ఎన్ని ప్రయత్నాలు చేస్తామో, ఎంత చదువుతామో, అన్ని చదివిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోయింది అనుకున్న పరిస్థితి ఏంటో తెలుసా? వాడు పిచ్చోడైపోతాడు. ఒకసారి న్యూస్ ఛానల్లో పిచ్చోడిని చూపించారు, వాడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అమెరికాలు కూడా అంత బాగా మాట్లాడరు. ఏం చదివారు బాబా అంటే ఎంత 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 పట్టం ఉంది మనోడి దగ్గర, బిఏ, బీకామ్, ఎంకామ్, ఎంకామ్ అంటున్నాడు, ఎంబీఏ, ఎంఏ, ఎన్ని పట్టాలు ఉన్నాయో కానీ పిచ్చోడిగా తిరుగుతూ ఉన్నాడు. ఇంత చదువుకున్నా నాకు ఉద్యోగం రాలే అని చెప్పి పిచ్చెక్కిపోయి తిరుగుతున్నటువంటి వారిని చాలామంది చూసాం మనం. మానసిక క్షోభ ఇది, చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఒక సంగతి చెప్పంటారా, ఉద్యోగం కోల్పోయినా, వ్యాపారంలో లాభాలు లేకపోయినా, కుటుంబంలో అలజడి వచ్చినా, అనేక సందర్భాల్లో ఒత్తిడి వచ్చినా, మీకు సంగతి చెప్పమంటారా, మనం నమ్మినటువంటి దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండాలి. మన వల్ల ఇతరులు నిరుత్సాహపడకూడదు, మనం కూడా నిరుత్సాహపడకూడదు. తెలుసా విషయం మీకు? నిల్సన్ అనబడిన వ్యక్తి మిల్లులో పనిచేస్తా ఉన్నాడు, ఒక మిల్లులో రైస్ మిల్లులో పనిచేస్తా ఉన్నాడు. ఎందుకని ఒక రోజున రైస్ మిల్ ఓనర్ గారు వచ్చి, రేపటి నుంచి ఉద్యోగం రానవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. సార్ అదేంటి సార్, మీరు నాకు ముందే చెప్పుకుంటే బాగుండేది కదా, సడన్గా చెప్పి ఉద్యోగంలో రావద్దు అని చెప్పి అంటున్నారు. ఉద్యోగానికి రావద్దు అంటారు సార్? ఎలా సార్ నా పని, వెంటనే ఉద్యోగం దొరకడానికి కష్టం కదా సార్ అని చెప్పినప్పుడు, ఏమోనయ్యా నువ్వు ఉద్యోగం రావడానికి వీల్లేదు, రేపటి నుంచి నువ్వు మానే, నీ ప్లేస్లో వేరే కూడా వచ్చాడని చెప్పేసి నిలసన్ గారిని ఉద్యోగిని తీసేస్తారు. చాలా నీరసంతో, చాలా మానసిక బాధతో, చాలా వేదనతో నిలసన్ గారు తన ఇంటికి వస్తాడు. భార్య ఎప్పుడు కూడా భర్త ముఖంలో ఆనందం చూసేది, సంతోషం చూసేది. ఎందుకు ఆ రోజు భర్త ముఖంలో ఆనందం కనబడట్లేదు, హ్యాపీనెస్ కనబడట్లేదు? అప్పుడు భార్య అంటది, ఏమైందండి ఈరోజు చాలా నీరసంగా ఉన్నారు మీరు అన్నప్పుడు ఆయన అంటాడు, ఒక్కగా ఒక ఉద్యోగం చాలా కష్టపడి సంపాదించాను, ఆ ఉద్యోగం కూడా లేకుండా పోయింది, మా ఓనర్ గారు దాని ఉద్యోగం తీసేశాడు, రేపటి నుంచి మనము మన పొట్ట పోసుకోవాలంటే, కుటుంబాన్ని గడపాలంటే చాలా కష్టం కదా, మరలా ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాలో, ఎంతగా మనం పార్టిసిపేట్ చేయాలో, మరలా ఇంకేమేమి చేయాలో అర్థం కాని పరిస్థితులు వారు ఉంటా ఉన్నప్పుడు భార్య ధైర్యం చెప్తుంది భర్తకి. ఏమని తెలుసా? పోతే పోనివ్వండి ఉద్యోగం, ఆ ఉద్యోగం కూడా దేవుడిచ్చిందే కదా, ఆయన ఇచ్చాడు ఆయన చేసుకున్నాడు, అంతకన్నా దేవుడు మంచి మేలైనా దాచి ఉంచాడు మన కోసం, చేద్దాం అని చెప్పినప్పుడు, ఏమండి ఈ రాత్రి ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం చేస్తాడన్నప్పుడు నిల్సన్తో పాటు తన భార్య మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. వారు మోకాళ్ళ మీద ఉంటారు, ప్రార్థన చేస్తాడు, ప్రభు అద్భుతమైన రీతిలో చక్కటి ఆలోచన, చక్కటి ప్రేరేపణ వారికి ఇస్తాడు. దేవుడు మాట్లాడుతూ అంటాడు, నిల్సన్ నీకున్నటువంటి వృత్తి ఒకే వృత్తి, నీకున్నటువంటి అలవాటు చిన్న అలవాటు ఒకటి ఉంది, అది నేర్చుకున్నావు నీవు, చిన్న స్థలం నీకోటి ఉంది, ఆ స్థలంలో చిన్న హోటల్ స్టార్ట్ చేయి, చిన్న హోటల్ స్టార్ట్ చేయి అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే చిన్న హోటల్ స్టార్ట్ చేస్తారు. ఇంకా చట్నీ టేస్ట్ చూసారా, సూపర్, ఆ ఇడ్లీ, ఆ మైసూర్ బజ్జీలు, ఆ ఉన్నటువంటి ఆ హోటల్లో ఉన్నటువంటి వంట ఏదైతే ఉందో అన్నీ కూడా సూపర్ అన్నమాట. జనాలు తండు తండలుగా వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తికి ఆ హోటల్కి ఏం పేరు పెట్టాడు, నిల్సన్ హోటల్ అని పేరు పెట్టాడు. చివరికి ఆ హోటల్ని దేవుడు దీవించాడు, ఒక పెద్ద హోటల్కి కన్స్ట్రక్షన్ చేశాడు. దేవుడు ఆ హోటల్ ఇంకా దీవించాడు, ఈ హోటల్ మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఉండాలని చెప్పేసి అదే హోటల్ మరొక రాష్ట్రంలో స్థాపించాడు. ఆ స్థాపించబడిన హోటల్కి పేరు మార్చేసి ఒక పేరు పెట్టాడు, హాలిడే ఇన్ అని చెప్పి ఒక పేరు పెట్టాడు. ఆనాడు ఉద్యోగం పోగొట్టుకోవడం అయితే పోగొట్టుకున్నారు, కానీ వారిలో ఉన్న ధైర్యం సడలిపోలేదు,
తన భార్య ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి భర్త ధైర్యం తెచ్చుకొని ప్రార్థనలను వారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ప్రపంచవ్యాప్తంగా 3400 హోటళ్ళను స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్సీతో పోటీ పడుతున్నటువంటి హోటల్ ఏదైనా ఉందంటే హాలిడే ఇన్ హోటల్ మాత్రమే. 3400 హోటళ్ళుగా స్థాపించబడే ప్రపంచ దేశాల్లో ఈ హోటల్స్ అన్ని స్థాపించబడ్డాయి. కొన్ని కోట్లు గడిస్తూ ఉన్నాడు, కొన్ని కోట్లు వెనకేసుకుంటా ఉన్నాడు. ఒక సంగతి చెప్పమంటారా, దేవునికి తను వెనకేసుకున్న దానికంటే రెట్టింపడవడం స్టార్ట్ చేశాడు. ఎందువల్ల జరిగిందంటారు ఈ విధంగా, ఎందుకు అతను 3400 హోటల్ స్థాపించడానికి కారణమైందంటారు చెప్పండి. తన భార్య ఏం చేసింది? ధైర్యం చెప్పింది. ఇజ్రాయెల్ అందరికీ కాలిబాన విన్న వ్యక్తి ఒక్కడు ధైర్యం చెబితే 10 ఏం చేశారు? చల్లార్ చేశారు. 10 చల్లార్ చేశారు. చివరికి దేవుడే దిగి వస్తేనే కానీ వారికి బుద్ధి రాలే. వారందరూ కూడా 10 చెప్పినటువంటి మాటకు లోపడిపోయి నాయకుని ఏర్పరచుకొని మరలా ఎగుప్తుకు వెళ్ళిపోదాం, మనం చేస్తే అక్కడే చేద్దాం, మరలా వీళ్ళ చేతిలో పడిపోయి చావడం దేనికని చెప్పి వారు నిర్ణయం తీసుకుని వెనక వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఊరుకున్నాడా? ఒరే దరిద్రులారా, మీకున్నటువంటి ఆలోచన బట్టి, దుర్మార్గమైనటువంటి ఆలోచన తీరును బట్టి మిమ్మల్ని ఏం చేస్తాను? కనాన దేశం తీసుకుని వెళ్ళను. మోషే అనబడిన వ్యక్తి మీ పక్షంగా వ్యాజమాడాడు కనుక మిమ్మల్ని ఎవరిని ఇప్పుడు చంపట్లేదు, కానీ కానాన్ని మాత్రం తీసుకుని వెళ్ళను. కానాన్ని తీసుకుని వెళ్తాను, మీ కుమారులు మాత్రమే తీసుకుని వెళ్తాను, 20 లోపునటువంటి వారు మాత్రమే తీసుకుని వెళ్తాను కానానికి అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక ఆర్డర్ జారీ చేశాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రిమిడి దేని పెట్టారా అంటే కాలుపుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి చెప్పండి? ధైర్యపరిచే లక్షణం.